హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బ్రెడ్ రసమలై. ఈ బ్రెడ్ రసమలై చాలా బాగుంటుందండి, తప్పక ట్రై చేయండి. అంతేకాదు ఈజీ ప్రాసెస్లో టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో ముందు ముందు వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి. పన్నీర్ రసమలై చేయడం అంటే చాలా లెంతీ ప్రాసెస్, కానీ ఈ బ్రెడ్ రసమలై మాత్రం ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదండి, స్వీట్ హోమ్ స్టైల్లోనే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో పూర్తిగా చూసేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో ఒక పౌటీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పాలు పోయగానే మాడిపోకుండా ఉండడానికి. తర్వాత ఇందులో ఒక నేను అర లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను. ఈ అర లీటర్ పాలు కాస్త పావు లీటర్ పాలు అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. మనకు దాదాపు 10 to 15 మినిట్స్ సమయం పడుతుంది, ఎందుకంటే ఇవి సగం వరకు రావాలి అంటే ఆ కాస్త టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గిన్నెకు సైడ్కు ఇలా మీగడం అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన మీగడంతా స్పూన్తో తీసుకుంటూ ఇలా పాలల్లో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్లనే ఈ పాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మనకు రసమలైకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలా. కాబట్టి మీరు ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పాలు మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు అనేటివి ఇలా సగం వరకు అయిపోయాయి. అర లీటర్ పాలు తీసుకుంటే ఈజీగా 1/2 లీటర్ వరకు అయినాయండి. ఇలా పాలు కంప్లీట్గా సగం వరకు అయినాక చిక్కబడిన తర్వాత దీంట్లో ఒక 2 చెంచాల వరకు నేను పాలపొడి వేస్తున్నాను, మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల రసమలైకి చాలా టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చండి. దీని ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తర్వాత నేను స్వీట్ హోమ్లో లుక్ ఎలా ఉంటుందో ఆ లుక్ కోసం నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను, కొద్దిగా మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి, జస్ట్ ఇది లుక్ కోసం మాత్రమే, దీనివల్ల ఏమి టేస్ట్ ఏం రాదు కదా. కాబట్టి ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది పాలు మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు మరిగించద్దండి, మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు అడ్జస్ట్ చేస్తూ ఇలా మీరు పాలను మరిగించుకోవాలి. అలా అయితేనే పాలు చాలా చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ వేసిన 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొన్ని కాజు, నేను ఒక 5-6 కాజులు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే ఇలా చాప్ చేసిన కాజును ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని వదిలేసుకుంటున్నాను గిన్నెలో గార్నిష్ కోసం అది. తర్వాత ఒక 7-8 వరకు బాదం తీసుకొని వాటిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని 7-8 వరకు దాదాపుగా పిస్తాను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 3 డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ అండి, పిస్తా, కాజు, బాదం, వీటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. వేరే డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏమీ వేయకూడదండి, వేరే డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అవుతుంది. కాబట్టి బాదం, పిస్తా, కాజు ఈ 3 మాత్రం ఖచ్చితంగా వేయడానికి ప్రయత్నించండి. అలా అయితేనే పర్ఫెక్ట్ రసమలై టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత పాలు మరిగేటప్పుడు ఇలా ఒక 5 టీ స్పూన్ వరకు నేను షుగర్ వేస్తున్నాను, మీరు స్వీట్ బట్టి వేసుకోండి, ఒక 4-5 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. అంతేకాదండి, పాలు చిక్కబడిన తర్వాత వాటికి స్వీట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది పాలకి, కాబట్టి మనం లైట్గా వేసుకుంటేనే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలండి, 5 to 8 మినిట్స్ పాటు మరిగించుకోండి. చూసారు కదా, పాలు ఇంకా చిక్కబడుతున్నాయి. ఇలా మరింత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పాలు కంప్లీట్గా చల్లారిపోవాలండి. పాలు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతనే బ్రెడ్ స్లైసెస్ పైన పోసుకోవాలి, లేదంటే మనం వేడి పైన గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకుంటే బ్రెడ్స్ అనేవి పూర్తిగా పీల్ చేసుకుంటాయి. మనం బ్రెడ్ స్లైసెస్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇలాంటి నేను స్లైసెస్ తీసుకొని ఇలాంటి క్యాప్ తోటి కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఏదైనా మౌళ్ళు ఉన్నా కానీ, గ్లాస్ కానీ, గిన్నె కానీ ఏదైనా సరే మనకి ఈ షేపు ఈ సైజులో వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ నుంచి 4 వరకు వచ్చేస్తాయండి, 4 బిళ్ళలు వచ్చేస్తాయి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదండి, 1/2 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ పాలు అయ్యాయి కదా, ఆ 1/2 లీటర్ పాలకి దాదాపు నేను 5 స్లైసెస్ తీసుకున్నానండి. అంటే ఒక 20 బిళ్ళల వరకు వచ్చినాయి దానికి,
అంటే మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి ఈ బిల్లలు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పాలు తక్కువ సరిపోతాయి కదా. కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి, నాకైతే 20 స్లైసెస్ కరెక్ట్గా సరిపోయింది, అంటే 20 బిల్లలు. ఇలా అన్ని బిల్లలను రెడీగా చేసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన ఈ పాలను దీనిపైన వేసుకోవాలి. నేను ఈ గరిటెతోటి ఒక 4-5 స్పూన్ల వరకు వేస్తున్నాను. అంటే నేను ఒక 6-7 బిల్లలు తీసుకున్నాను కదండి, దానికి సరిపోయేంత మాత్రమే పోస్తున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పెట్టుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్లో రసమలై ఎలా ఉంటుందో అలాంటి రసమలై రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ట్రై చేయండి. మీకైతే 100% చెప్తున్నాను, షూర్గా నచ్చుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ బ్రెడ్స్ రసమలై రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చిందో చూసేయండి. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పన్నీర్ రసమలై ఎంత బాగుంటుందో దా సేమ్ అంతకంటే ఇంకా బాగానే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ బ్రెడ్ రసమలై ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఒపీనియను, మీ సలహాలు, సూచనలు తెలిస్తేనే నేను ముందు ముందు వీడియోస్ చేయగలుగుతాను. నాకు వీడియోలలో ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే కూడా చేసుకోగలుగుతాను. కాబట్టి మీరు తప్పక షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్.